the focus group interviews involve the gathering a small group of participants and typically 4 to 12 individuals to discuss a specific topic under the guidance of the facilitator or interviewer. అయితే ఇక్కడ 4 నుంచి 12 మందిని తీసుకుంటారట. తీసుకుని ఒక్కొక్కరిని క్వశ్చన్ అడిగి ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద వాళ్ళు మోడరేటర్ కానీ ఫెసిలిటేటర్ కానీ ఇంటర్వ్యూ డైనమిక్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దీస్ ఇంటర్వ్యూస్. అయితే గ్రూప్ డైనమిక్స్ అనేది ఏదో ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అలా వీళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి క్వశ్చన్ అది పేర్కొందిగా ఉంటుంది. యాజ్ ద పార్టిసిపెంట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఈచ్ అదర్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏమన్నా తెలుసా అని చెప్పి ఒక గ్రూప్. అలాగా ఇంకో 4 కలిసి ఇంకో గ్రూప్ ఉన్నారనుకోండి, ఆ గ్రూప్ వాళ్ళని అడుగుతారు. ఆ గ్రూప్ వాళ్ళు 4 చేసించుకుని ఒక ఆన్సర్ చెప్తా ఉంటారు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. యాజ్ ద పార్టిసిపెంట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ షేర్ దేర్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎంగేజ్ ఇన్ ఏ డిస్కషన్స్. ఒకళ్ళొకరు చర్చించుకుని అప్పుడు ఎంగేజ్ అవ్వచ్చు డిస్కషన్లో అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే కనుక, ఇంటరాక్షన్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే వ్యాఖ్యానించడం ఇంటరాక్షన్ లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడమే అనుకుందాం. ఇక్కడ గ్రూప్ ఇంటర్వ్యూస్ అలౌ ద పార్టిసిపెంట్స్ టు రెస్పాన్స్ టు ఈచ్ అదర్ కామెంట్స్ అండ్ ద బిల్డ్ అపాన్ ఈచ్ అదర్స్ ఐడియాస్ అండ్ పొటెన్షియల్లీ జనరేటింగ్ మోర్ డైవర్స్ ఇన్సైట్స్. అంటే ఎవరి యొక్క అంతర్దృష్టి అనేది వాళ్ళది, అందుకని పొటెన్షియల్గా బోల్డ్ శక్తి అనేది ఈచ్ అదర్ ఐడియాస్కి కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గ్రూప్లో ఇంటర్వ్యూస్ పార్టిసిపెంట్స్ అందరినీ వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవచ్చు, కామెంట్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క ఐడియాని పంచుకోవచ్చు. దాని మీద వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ ఎంత ఉందనేది తెలుస్తూ ఉంటుంది. ఈచ్ అదర్ పొటెన్షియల్లీ జనరేటింగ్ మోర్ డైవర్స్ ఇన్సైట్స్. నెక్స్ట్ సోషల్ కాంటెక్స్ట్ అనేది ఇచ్చారు. పార్టిసిపెంట్స్ కన్ ఫీల్ మోర్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు డిస్కసింగ్ సెన్సిటివ్ టాపిక్స్ ఇన్ యూ గ్రూప్ సెట్టింగ్స్. అయితే ఒక సెన్సిటివ్ టాపిక్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ దే మే ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ షేర్డ్ ఎక్స్పీరియన్స్. అయితే వాళ్ళు ఏదైనా ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్లో స్ట్రెంగ్త్ని పుంజుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. రిచ్ డేటా, ఉన్నతమైనటువంటి డేటాని ఇవ్వచ్చు. గ్రూప్ డిస్కషన్ కెన్ లెడ్ టు ఇన్ డెప్త్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద టాపిక్స్. అయితే ఎక్కువ సంపన్నమైనటువంటి డేటా అనేది వస్తుంది, అంటే వ్యాలిడ్ డేటా అనేది వస్తూ ఉంటుంది. పార్టిసిపెంట్స్ మే ఇంట్రడ్యూస్ న్యూ పెర్స్పెక్టివ్స్ ఆర్ ఐడియాస్. పార్టిసిపెంట్స్ అందరూ కొత్త దృక్పథాన్ని కొత్త ఐడియాస్ కూడా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ ఎఫిషియన్సీ, ఎంత బాగా పనిచేస్తున్నాం అనేది ఎఫిషియన్సీ. మనం మ్యాథ్స్లో ఏది ఇచ్చినా చేసేస్తాం అంటే మనం ఎఫిషియెంట్ అనమాట, అలాగనమాట. అంతే ఎఫిషియన్సీని చూస్తున్నారు. మల్టిపుల్ పార్టిసిపెంట్స్ కెన్ బి ఇంటర్వ్యూడ్ సైమల్టేనియస్లీ సేవింగ్ ద టైమ్ అండ్ రిసోర్సెస్ కంపేర్డ్ టు ద ఇక్కడ కండక్టింగ్ ద ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ విచ్ ఈచ్ పార్టిసిపెంట్స్. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడిగే కంటే 10 సార్లు ఆ క్వశ్చన్ అడిగే కంటే ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్పండి, ఆ గ్రూప్ చెప్పకపోతే మీరు చెప్పండి అని అన్నారనుకో, తేలికైపోతుంది కదా పని. ఒకళ్ళు పిలిచేది బోల్ టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే డామినెంట్ వాయిస్, వాయిస్ అనేది ఇక్కడ డామినేట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరికి గట్టిగా ఎవరంటే వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కెన్ డామినేట్ ద కన్వర్సేషన్ పొటెన్షియల్లీ సైలెన్సింగ్ క్విటీ ఆఫ్ పార్టిసిపెంట్స్. అయితే ఎవరైతే సైలెంట్గా మనకెందుకు లేని వదిలేసే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళకంటే డామినేట్ చేసేటటువంటి పర్సన్స్ బాగా డామినేట్ చేసి ఉంటారు. మీరందరూ కూడా పీర్సే, ఇంచుమించుగా ఒకే ఏజ్లో ఉన్నటువంటి సమవయస్కులు అన్నమాట. పీర్స్ అంటే తెలుగు అర్థం సమవయస్కులు. ఇక్కడ పీర్స్లో ప్రెషర్ అనేది ఏదో ఉంటుంది. పార్టిసిపెంట్స్ మే కంఫర్ట్ ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ అండ్ ఇన్హాబిటేటింగ్ ద ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ ఇండివిజువల్ థాట్స్. వీళ్ళు ఎలా ఉంటారంటే పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఇక్కడ కంఫర్ట్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద అదర్స్, ఎదుటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి ఎంతసేపు కంఫర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్స్ని లేకపోతే ఇండివిజువల్ థాట్స్ని ఏమైనా చెప్తే కనుక వాళ్ళందరూ కూడా దాంట్లో దాన్ని అలవర్చుకోవడం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రైవసీ, అంటే సెన్సిటివ్ ఆర్ ద పర్సనల్ టాపిక్స్ మైట్ నాట్ బి డిస్కస్డ్ ఓపెన్లీ డ్యూ టు ద కన్సర్న్స్ అబౌట్ ద ప్రైవసీ విత్ ఇన్ ద గ్రూప్. అయితే ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నా లేదా పర్సనల్ టాపిక్స్ ఉన్నా ఒక గ్రూప్లో చర్చించుకోరు కదా, అలాంటి వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ లిమిటెడ్ కంట్రోల్, ద ఫెసిలిటేటర్ మైట్ హ్యావ్ లెస్ కంట్రోల్ ఓవర్ ద డైరెక్షన్ ఆఫ్ ద కన్వర్సేషన్ కంపేర్డ్ టు ద ఇండివిజువల్ ఇంటర్వ్యూస్. ఇండివిజువల్ ఇంటర్వ్యూలో ఒకళ్ళే ఉంటారు కానీ కంట్రోల్ చేయడం చాలా తేలిక. ఒక గ్రూప్లో 12 మందిని 4 పెట్టుకున్నామనుకోండి, 12 అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక 4 అయితే ఏదో ఒక రంగు కంట్రోల్ చేయొచ్చేమో, వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఫామ్ చేయడం అనేది కష్టమైపోతుందని చెప్పి చెప్తున్నారు.